వెల్కమ్ టు టీవీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది అయితే బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం మైనస్గా మారింది ఇదే విషయాన్ని ప్రత్యర్థులు ఫైలెట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులు లేరని ప్రచారం చేస్తున్నారు దీనిపై బీజేపీ రాష్ట్ర సారథి సంజయ్ కూడా స్పందించారు తాము అన్ని చోట్ల పోటీ చేస్తామని బండి సంజయ్ ఢిల్లీలో ప్రకటించారు అయితే బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం అనేది సమస్య కాదు బీఫామ్ ఇస్తే పోటీ చేయడానికి నూట పంతొమ్మిది మంది రెడీగా ఉంటారు కానీ ఇక్కడ బండి సంజయ్ భావిస్తున్నట్లుగా అభ్యర్థులు లేరని ప్రచారం జరగడం లేదు బలమైన అభ్యర్థులు లేరని అంటున్నారు ఈ విషయం ఢిల్లీ బీజేపీ నేతలకు అర్థమైంది తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్న అమిత్ షా ఉన్న బలంగా నేతల్ని పిలిపించి మాట్లాడటం వెనక కారణం అభ్యర్థుల ఎంపికలేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఇంకా ముందే జరుగుతాయి కానీ తెలంగాణ బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరకడం లేదు ఇతర పార్టీల నేతలు వచ్చి చేరిన చోట బలమైన అభ్యర్థులున్నారు అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి హుజూరాబాద్ మునుగోడు వంటి చోట్ల మాత్రమే ఈ బలం కనిపిస్తోంది అది కూడా అభ్యర్థుల వల్లే వచ్చింది ఇక ఇతర నేతలు ఎవరూ చేరకపోవడంతో నియోజకవర్గాల్లో బలపడిన సందర్భాలు తక్కువ ఇంతకుముందు పార్టీలో చేరినవారు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కాదు పార్టీలో చేరిన పలువురు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే గెలుస్తారా అన్నది చెప్పడం కష్టం సాధారణంగా బీజేపీ చేరికల కింగుగా చెప్పవచ్చు ఆ పార్టీ గట్టిగా అనుకోవాలి కానీ ఎమ్మెల్యేలైనా వచ్చి చేరిపోవాలి అయితే తెలంగాణలో ఆ మంత్రం పనిచేయడం లేదు చివరికి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇక బీజేపీలో చేరడమే తర్వాయి అనుకున్న మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డి కూడా సందేహంలో పడ్డారు ఇక పదవుల్లో ఉన్నవారు వచ్చి చేరే ఛాన్స్ లేదు మొదట్లో వచ్చిన వారందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు బీఆర్ఎస్ నుంచి ఆకర్షించాలన్న ప్లాన్ సక్సెస్ కాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు రారు చేరికల విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అమిత్ షా పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కోవట్టు వల్లే చేరికలు లేవని ఈటల రాజేందర్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయం కూడా అమిత్ షా దృష్టిలో పెట్టుకున్నారు తెలంగాణలో గెలవడం ముఖ్యం కాబట్టి చిన్న చిన్న గొడవలను వదిలిపెట్టి పనిచేయాలని సూచించారు చివరకు బలమైన నేతలు రాకపోతే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లో టికెట్లు రాని నేతల్ని ఆకర్షించి అప్పటికప్పుడు టికెట్లు ఇచ్చి బరిలో నిలపడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు అయితే ఇలా టికెట్లు ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత ప్రచారం జరుగుతోంది క్యాడర్ కూడా సహకరించదు మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఇటీవల క్యాడర్ పెరిగింది కానీ లీడర్లు మాత్రం దొరకడం లేదు అందరూ ఎవరికి వారే తామే లీడర్లు అనుకుంటున్నారు కానీ వారిలో ఎమ్మెల్యేకు పోటీ చేసే అంత పొటెన్షియల్ ఉందని హైకమాండ్ కూడా నమ్మడం లేదు అందుకే దాదాపు వంద నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేలా ప్లాన్ చేస్తోంది